రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఐబీ అతిథి గృహం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ పాలన చూసి అన్ని వర్గాలు విసిగి చెందారని అన్నారు. ప్రతి గ్రామాలలో బీఎస్పీ పార్టీకి స్వచ్ఛందంగా కమిటీలు వేసుకుంటూ ముందుకు వస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ కు ఏనుగుపై వెళ్లడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు జిల్లా నాయకులు పాల్గొని ఆయనకు ఘన స్వాగతం పలికారు. బహుజన సమాజ్ పార్టీ మెదక్ జిల్లా మరియు సంగారెడ్డి జిల్లాలో సో చాలా మంచిగా జరుగుతున్నాయి బహుజన సమాజ్ పార్టీ కార్యక్రమాలు. మరి ముఖ్యంగా బీసీ మైనారిటీ మరియు ఎస్టీ నుంచి చాలా అద్భుతమైన స్పందన వస్తుంది. అన్ని ప్రాంతాల్లో కూడా చాలా మంచి స్పందన వస్తుంది. తెలంగాణలో టీఆర్ఎస్ పాలన అనేది ప్రజలు విసిగిపోయింది బాగా. వారి రైతులు కానీ లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ నిరుద్యోగులు కానీ లేకపోతే పార్ట్ టైం ఎంప్లాయీస్ కానీ ఏ వర్గం తీసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా బాగా విసిగిపోతున్నారు. అన్ని హామీలు కూడా కేవలం నీటి బూటలుగానే మిగిలిపోయాయి. సో ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారు, నిబద్ధత గల నాయకత్వం కోసం చూస్తున్నారు. అదేవిధంగా చేయగలిగే మాటలే చెప్పి ఆ చెప్పిన మాటలను చేసే నాయకత్వం కోసం చూస్తున్నారు. ఆ క్రమంలోనే బహుజన సమాజ్ పార్టీకి చాలా గొప్ప స్పందన లభిస్తుంది. గ్రామ గ్రామాన ప్రజలే స్వచ్ఛందంగా కమిటీలు వేసుకొని ఆ కమిటీలను పార్టీతో అనుసంధానం చేసే పరిస్థితిని అంటే మీరు ఒకసారి ఆలోచించండి. సో ఆ క్రమంలోనే ఈరోజు నేను ఈ పార్టీ కార్యకలాపాలను కూడా రివ్యూ చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ రాబోయే రోజుల్లో తప్పకుండా ఏనుగు మీద ప్రగతి భవన్ పోయడం ఖాయం. సో ఇది త్వరలోనే మేము నిర్వహిస్తాం. థ్యాంక్ యూ.